हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल। ई रोजु केरला स्पेशल अयिना कुल्की शर्बत एला रेडी चेसुकोवालो चूद्दाम। फ्रेंड्स, चाला सिंपल गा ओक लेमन तीसुकोवाली, ओकटी पचिमिर्ची, कोंचेम साल्ट, कोंचेम शुगर, अदे विधंगा सब्जा गिंजलु ई विधंगा नानबेट्टुकोनि फ्रेश गा कडिगेसुकोनि पेट्टुकोवाली। फ्रेंड्स, ओकटी सीसम ग्लास तीसुकोंडि, ओक बॉक्स कूडा तीसुकोंडि सीसम नि। तर्वात वाटर, कोन्नि ऐस क्यूब्स, ఎలా తయారు చేయాలో చూద్దాం। ఇప్పుడు మనం సీసంది బాక్స్ తీసుకున్నాం కదా, దాంట్లో కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి। వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం salt, కొంచెం షుగర్ వేసేసుకోవాలి। ఇలా salt, షుగర్ వేసుకున్న తర్వాత లెమన్ ని ఇలా రెండు ముక్కల్లా కట్ చేసుకొని అందులో వేసేసుకోవాలి। ఫ్రెండ్స్, ఇది శరీరంలో ఉన్న వేడిని తగ్గించేస్తుంది। ఎండాకాలంలో ఇది తీసుకోవడం వల్ల చాలా మంచిది। ఫ్రెండ్స్ చూసారు కదా, ఇప్పుడు పచ్చిమిర్చిని కూడా ఈ విధంగా కట్ చేసుకొని ఇందులో వేసేసుకోవాలి। తర్వాత పచ్చిమిర్చిని ఇలా పొడవుగా కట్ చేసుకొని వేసేసుకోవాలన్నమాట। తర్వాత సబ్జా గింజలు మనం నానబెట్టుకున్నాం కదా, వీటిని ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టేసుకొని ఈ విధంగా ఫ్రెష్గా కడుక్కొని పెట్టుకోవాలి। ఈ వీటిని కూడా ఇందులో వేసేసుకోవాలి। ఇంకొక హాఫ్ లెమన్ మిగిలింది కదా, దాన్ని కూడా ఇందులో పిండేసుకోవాలి। ఫ్రెండ్స్, ఈ విధంగా దీంట్లోకి జ్యూస్ మొత్తం వేసేసుకోవాలి। ఇప్పుడు ఇంకొక గ్లాస్ తీసుకొని దాంట్లో కొన్ని వాటర్ యాడ్ చేసుకొని రెండు ఐస్ క్యూబ్స్ వేసుకోవాలి। ఫ్రెండ్స్, తర్వాత ఇప్పుడు ఈ బాక్స్ ఉంది కదా, దీనికి క్యాప్ పెట్టేసుకొని ఈ విధంగా ఒక 3 మినిట్స్ షేక్ చేయాలన్నమాట। ఇలా క్యాప్ టైట్గా పెట్టేసుకొని షేక్ చేయాలి। ఇలా షేక్ చేయడం వల్ల మనకి కుల్కీ షర్బత్ అనేది రెడీ అయిపోతుంది। ఇలా ఒక 3 మినిట్స్ షేక్ చేయండి। తర్వాత ఈ షేక్ చేసిన తర్వాత ఆ గ్లాస్లో వేసేసుకోవాలి। ఇలా ఆ గ్లాస్ తీసుకొని అందులో వేసేసుకోవాలి। చూసారు కదా ఫ్రెండ్స్, కొంచెం పుల్లగా, కొంచెం తీయగా చాలా బాగుంటుంది కుల్కీ షర్బత్ అనేది। ఇది ఎండాకాలంలో మన శరీరానికి చలవ చేస్తుంది ఫ్రెండ్స్, వేడిని మొత్తం బయటికి పంపించేస్తుంది। చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు మనం ఎండ తాపానికి। ఇది తాగడం వల్ల చాలా బాగుంటుంది అన్నమాట। ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి। మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్।